స్వామి మకర రాశి వారికి నవంబర్ నెలలో ఏ విధంగా ఉంది? మకర రాశి అధిపతి శని అవడం వల్ల వీళ్ళకి ఏలినాడు శని ప్రభావం కొంచెం తగ్గుతుంది. దానివల్ల ఏమిటంటే అనుకూలాలు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళకి. గ్రహబలం అనుకూలంగా ఉంది వీళ్ళకి. ఆ గ్రహబలం అనుకూలంగా ఉండడం వల్ల చేయి వృత్తి వ్యాపారాల్లో పేరు ప్రఖ్యాతలు గడించడం, వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా మంచి లాభాలు పొందడం, వృత్తిపరంగా పేరు ప్రఖ్యాతలు గడించడము, అట్లాగే వీళ్ళు మాటకి విలువ ఎక్కువగా రావటము, వివాహం విషయంలో ఏదైతే వివాహం అనుకుంటారో వివాహ విషయంలో మంచి వార్తలు, మంచి సంబంధాలు రావడము, చక్కగా సెట్ కావడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇంకా సంతానపరం కూడా శుభవార్తలు మకర రాశి వారు ఖచ్చితంగా వింటారు. ఈ నెలలో మంచి శుభవార్తలు విని చక్కగా మాకు సంతాన యోగం కలుగుతుందని ఆనందంగా ఉంటారు ఈ రాశిలో ఉండేవారు ఎవరైతే ఉన్నారో. తర్వాత ధనపరంగా చూసుకుంటే మాత్రం డబ్బు వీళ్ళ దగ్గర కూడా ధనం ఆగదు, డబ్బు ఖర్చు ఎక్కువగా అవుతుంది. ఎందువల్ల అంటే వీళ్ళకి శని అధిపతి అవడం వల్ల ఏమిటంటే ధనం ఖర్చు బాగా ఖర్చు పెట్టిస్తూ ఉంటాడు. అది మంచి పరంగానే అవుతుంది కానీ ప్రతికూలంగా అయితే అవుతుంది. ఏదైనా నీళ్ళు కొనాలంటే ధనం ఖర్చు అవుతుంది కదా, కారు వెహికల్ కొనాలంటే ధనం ఖర్చు అవుతుంది. అట్లా మంచి పరంగా ధనం ఖర్చు అవడం, అట్లా రుణ బాధలు, రుణ సమస్యలు అలాంటివి ఏర్పడటము, ఏదైనా మంచి కోసమే ఎక్కువగా వీళ్ళకి ధనం వ్యయం ఎక్కువ అవుతుంది, చెడు కోసం కాకపోయినా. ఇంకా వ్యవసాయ పరంగా చూసుకున్నా వ్యవసాయం వీళ్ళకి అనుకూలంగానే ఉంటుంది, ప్రతికూలతలు ఎక్కువగా లేవు, అనుకూల యోగాలు ఎక్కువగా ఉన్నాయి వ్యవసాయ పరంగా. విద్యాపరంగా చూసుకున్న చదువుకునే వారు కూడా మంచి చదువులు చదవటము, మంచి ఉద్యోగాలు సాధించడము, ఉద్యోగపరంగా చూసుకున్న ఉద్యోగం ఇంటర్వ్యూస్లో మంచి సెలక్షన్, మంచి జాబ్స్ కొట్టడం, ఇలాంటివన్నీ కూడా వీళ్ళు మంచి లక్కీగా మంచి అనుకున్న టార్గెట్స్ రీచ్ అవ్వడం, చదువుపరంగా మంచి ర్యాంక్స్లో పాస్ అవ్వటం, ఇట్లాంటివన్నీ కూడా ఈ రాశిలో ఉండే వాళ్ళందరికీ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఆరోగ్యం పరంగా చూస్తే చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఎందువల్ల అంటే ఏలినాటి శని ప్రభావం అనేది వీళ్ళకి, శని ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా ఏ రాశి వరకైనా ఉంటాయి. అందువల్ల ఈ శని ప్రభావం అనేది వీళ్ళ మీద ఉండడం వల్ల, అది కాకుండా వీళ్ళకి చంద్రగ్రహణ ప్రభావం కూడా ఉంది ఈ రాశికి. ఈ గ్రహణ ప్రభావం ఉండడం వల్ల కూడా కొంచెం ఆరోగ్య సమస్యలు, ఆరోగ్యం మీద ఎఫెక్ట్ అయితే కొద్దిగా ఉంటుంది. కొంచెం జాగ్రత్త వహించినట్టయితే బాగుంటుంది, అందువల్ల ఆరోగ్య సమస్యల నుంచి బయటపడే యోగం ఉంటుంది. ఇక రియల్ ఎస్టేట్ పరంగా చూసుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా వీళ్ళకి బాగుంటుంది అనుకూలంగా. ఎందువల్లంటే మిగతా గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల ఖచ్చితంగా రియల్ ఎస్టేట్లో కూడా మంచి లాభాలు పొందడం, మంచి అనుకూలంగా ఉండడం అనేది మకర రాశి వారికి ఈ నెలలో ఉందన్నమాట. స్టాక్ మార్కెట్లో కూడా మంచి పెట్టుబడులు పెడతారు, పెట్టే పెట్టుబడికి మంచి దిగుబడి రావడము, అనుకున్న లాభాలు, షేర్లన్నీ పెరగడము, ఇట్లాంటివన్నీ జరుగుతాయి ఈ నెలలో, ఈ నవంబర్ నెలలో. ఇంకా రాజకీయ పరంగా చూసుకున్న రాజకీయ నాయకులు కూడా మంచి వాక్చాతుర్యం, అందులో శ్రవణ నక్షత్రం, విష్ణుమూర్తి నక్షత్రం కూడా ఈ మకర రాశిలో ఉంది. అందువల్ల విష్ణుమూర్తికి అధిపతి బుధుడే, అందువల్ల అయినప్పటికీ కూడా ఈ రాశ్యాధిపతి శ్రవణ నక్షత్రానికి మకర రాశ్యాధిపతి శని అయినప్పటికీ కూడా కొన్ని నక్షత్రాధిపతి కొన్ని పవర్ ఉండడం వల్ల రాజకీయ పరంగా కూడా రాజకీయ నాయకులకి కొంచెం అనుకూలాలు ఉన్నాయి ఈ రాశిలో ఉండేవారు మకర రాశి వారు. రాజకీయ పరంగా మీరు ఓట్ బ్యాంకింగ్ అంతా కూడా కొంచెం కలెక్షన్ చేసుకోవడం బాగుంటుంది. మకర రాశి వారు కూడా రాజకీయ పరంగా ఎదుగుదల బాగుంటుంది. కోర్టు వ్యవహారాలు కూడా అనుకూలతలు ఎక్కువగానే ఉంటాయి, ప్రతికూలతలు తక్కువే ఉంటాయి. ఎందుకంటే గ్రహబలం ఎక్కువగా ఉండడం వల్ల మొత్తం మీద చూసినట్లయితే ఈ రాశిలో ఉండేవారు ఎక్కువ ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఎక్కువ ఉంటాయి ఈ రాశి వారి మీద. అవి ఎక్కువగా ఉండడం వల్ల పక్కవాడు దృష్టి వీళ్ళ మీద పడడం వల్ల ఇబ్బందులు అవన్నీ ఉంటుంటాయి. అందువల్ల కొంచెం పరిహారాలు చేసుకోవాలి వీళ్ళు. వీళ్ళు ఏమిటంటే కిలోంబావు పటిక అమ్మవారి దగ్గర పూజ చేసి ఇంటికి కట్టుకున్నట్టయితే ఆ దృష్టి దోషాలు పోతూ ఉంటాయి. పటిక అని చెప్పి తెల్లగా అమ్మవారి దగ్గర పూజ చేసి ఒక శుక్రవారం నాడు ఇంటికి కట్టుకున్నట్టయితే, ఎర్ర బట్టలో కట్టినట్టయితే ఖచ్చితంగా ఆ దృష్టి దోషాలు తొలగడము. ఇంకా ఏమిటంటే కొంచెం ఇంట్లో ధూపం వేయటము డైలీ మానకుండా, నెగిటివ్ ఎనర్జీస్ బయటికి పోవాలంటే యొక్క బయట నుంచి ఆ దృష్టి దోషాలు ఎక్కువ ఉండడం వల్ల ఖచ్చితంగా ఆ ధూపం ఎప్పుడైతే వేస్తామో ఆటోమేటిక్గానే ఆ నెగిటివ్ ఎనర్జీస్ పోవటము. ఇంట్లో ఉదయం సాయంత్రం 2 పూట్ల ధూపం వేయటం ద్వారా కూడా ఈ రాశి వారికి కొంచెం అనుకూలతలు ఖచ్చితంగా ఉంటాయి. వీళ్ళ మీద అయితే ఎక్కువ ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళ మీద ఎక్కువ పన్నాగాలు పండుతూ ఉంటారు. అవతల వాళ్ళు ఏ రకంగా వీళ్ళు పడగొట్టాలి అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ వీళ్ళు ఏ రకంగా కూడా పడిపోయే యోగం అనేది ఉండదు. వీళ్ళు వాళ్ళ మాట నిలబెట్టుకోవటము, వాళ్ళ మాట మీద నిలబట్టము, మంచి పేరు ప్రఖ్యాతలు గడించడం, ఇట్లాంటి విషయాల్లో వీళ్ళు ముందుంటారు. కాబట్టి వీళ్ళు ఎవరు పడగొడదాం అనుకున్నా సరే వీళ్ళే వెనకాల వీళ్ళు గొయ్యి తీసుకుంటారు, గొయ్యి తీద్దామని ఆ గోతులు వాళ్ళే పట్టడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అందువల్ల మొత్తం ఇవి చూసినట్టయితే ఈ మకర రాశికి అనుకూల యోగాలు ఎక్కువగా ఉన్నాయి. వల్ల ఇబ్బంది ఏం లేదు. ఈ రాశివారు చిన్న చిన్న పరిహారాలు నేను చెప్పిన చేసుకున్నట్లయితే బాగుంటుంది. అలాగే శనివారం నియమాలు పాటించడము, మకర రాశి అధిపతి శని అవ్వటం వల్ల శనివారం నియమాలు పాటించడము, అఖండ దీపారాధన ఒక శనివారం నాడు అఖండ దీపారాధన చేసుకుంటే 4 వారాలు దానికి ఫలితం ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఏ విధంగా అంటే అఖండం ఒక మట్టి మూకిడిలో నువ్వు నూనె పోసి పెద్ద ఒత్తి వేసి అది వెలిగించి వెంకటేశ్వర స్వామికి దండం పెట్టి కొబ్బరికాయ కొట్టినట్టయితే వెంకటేశ్వర స్వామి 4 రోజులు కాపాడుతూ ఉంటాడు. అంటే ఉదయం వేసి నెక్స్ట్ డే ఉదయం వరకు, అంటే శనివారం ఉదయం మొదలు పెడితే శనివారం ఉదయం వెలిగించాలి. అది ఎంతకాలం అయితే ఎంతసేపు అయితే ఉంటుందో అంతసేపు వెలుగుతూ ఉంటుంది. అంటే మరలా పోసి మళ్ళీ దాన్ని కాపాడాల్సిన అవసరం అయితే ఉంటుంది. వెలిగించడం లెక్కే అంతే. చేసి కొంచెం పెసరపప్పు పానకం నైవేద్యం పెట్టినట్టయితే ఆ రాశి వారికి ఇంకా అనుకూలాలు ఎక్కువగా ఉంటాయి. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.